మకర రాశి వారికి ఆర్థికంగా ఆరోగ్యంగా వ్యాపారపరంగా ఎలా ఉందంటున్నారు చాలా బాగుందమ్మా ఇక్కడ మనకి ఉత్తరార్ధంలో గురుబలం చాలా చక్కగా ఉంది లాభంలో కేతు ఉన్నారు ఇది అసలు యోగం యోగము అన్న పదానికి మకర రాశి సాక్ష్యం లాభంలో కేతు ఉండటం అందులో ఉచ్చులో ఉండటం पद्धति संवत्सराल की ओसारी राहुकेतु उच्चर अक्कड़ कर्काटक राशि वारी लाभराहु इकड़ मकर राशि वाली लाभकेतु केतुविच्चे फलितालु दैव संबंधमैनवि अनिर्वचनीयमैनवि आनंदप्रदमैनवि अदृष्टानि तेच्चेवि लाभंलो मंत्रसिद्धि बागा उंटुंदि आरोग्यं चाला चक्कगा उंटुंदि बुद्धि चुरुग्गा उंटुंदि అలౌకికమైన విషయముల యందు చక్కని పట్టు ఉంటుంది మంత్ర నేర్పు ఉంటుంది జగద్గురుల అనుగ్రహం ఉంటుంది దాంతో పాటుగా చిన్న పూజ చేయండి ఓం కేశవాయ నమః అనండి 1000 సార్లు కేశవాయ నమః అన్నటువంటి పుణ్యం వస్తుంది మనం చేసే యాక్షన్ కి రియాక్షన్ చాలా పాజిటివ్ గా ఉంటుంది ఎందుకని మంత్ర బలాన్ని ప్రసాదించేటటువంటి గ్రహాల్లో కేతువు కిత్ అంటేనే జ్ఞానం కదా అలాగే దేవగురువైన బృహస్పతి వాక్స్థానంలో ఉన్నప్పుడు ఉత్తరార్ధమంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇక ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి జన్మశేని ఉండనివ్వండి జన్మరాశిలో శేని ఉన్నా సరే ఈ ఉత్తరార్ధమంత కూడా బ్రహ్మాండంగా ఉంటుంది జన్మశేని ఉన్నప్పుడు ఏమవుతుంది కొద్దిగా బద్ధకం ఉంటుంది పని చేద్దాంలే అనే విషయంలో వైదాల పరమం ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు పని చేసేటప్పుడు ఉద్యోగ పరంగా ఎలా ఉంటుందంటే అధికారులతో జాగృతగా ఉండండి రాజకోపో యశోహానిహి అన్నాడు జన్మశని అందులో ఏలాడు శని రాజకోపం ఏమి ఉండదండి ఎవరో ఏదో చెప్పారని ఆ దోషాన్ని మీ మీద వేస్తారు అధికారులు అలా వేస్తారని భయపడకండి నిజాయితీగా పని చేయండి దాని నుంచి బయటపడతారు ఉద్యోగపరంగా అలాగే విద్యార్థులకు ఎలా ఉంది గురుగారు ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మొత్తం మీద విద్యార్థులకు ఏకాదశస్థ కేతు అలాగే ద్వితీయస్థ గురువు ఉత్తరార్ధంలో గురుబలము అలాగే సంవత్సరమంతా కూడా లాభంలో ఉన్న కేతు బలము ఉత్తమ ఫలాన్ని ప్రసాదిస్తుంది వ్యాపారపరంగా కూడా విశేష ఆర్థిక లాభాలను గడించే అవకాశం ఉంది డబ్బులు దాచుకోవడానికి ఇది అనుకూలమైన సమయము లాభంలో గ్రహం ఉన్నప్పుడు పిల్లల పేర్ల మీద లేదా కుటుంబ సభ్యుల పేర్ల మీద ఇల్లు కొనుక్కోవడము అలాగే భూమి ఆస్తులు ఇవన్నీ కూడా బంగారు భవిష్యత్తుకై చేసేటటువంటి ప్రయత్నాలని కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా భార్య లక్ష్యాలతో ముందుకు వెళ్ళే అవకాశాలు చక్కగా కనబడుతున్నాయి విదేశయోగాలు ఆర్థిక స్థితి ప్రశాంతత ఏమి భయమొద్దు అన్నీ మంచి జరుగుతుంది మకర రాశి వారు ఏ దేవాలయాన్ని దర్శిస్తే మంచిది శని కదమ్మా నిలువెత్తు శని మన జన్మరాశిలో ఉన్నారు కాబట్టి ఈశ్వర ఆరాధన చేస్తే శివారాధన అంటే అభిషేకం చేస్తే వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని చదువుకుంటూ వెంకటేశ్వర దీపారాధన అని ఒకటి ఉంటుంది ఆ దీపారాధన చేస్తే మేలు